సార్ మీ పేరు? నా పేరు మొహమ్మద్ యాసిన్. నేను రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధిని, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ. సో ఇప్పుడు మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు పార్టీలో చేరిన తర్వాత పార్టీకి కొత్త ఉత్సాహం అనేది కనపడుతుంది. 2023 ఇప్పుడు ఈ సంవత్సరం ఎలక్షన్స్లో 119 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుంది అంటున్నారు. మరి ఈ అన్ని రకాలుగా పోటీ చేయాలి అంటే అన్ని రకాలకు ముందు సన్నద్ధమై ఉండాలి. ఇప్పుడు పార్టీ ఉందంటారా? 100% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మీరు చూడండి, ఒకసారి ఏ పార్టీలలోకి పోయినా కూడా ఆ పార్టీలలో నాయకులు పోతురు, కానీ కార్యకర్తలు ఎక్కడో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పోయిన దాఖలాలు లేవు. మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ లేనప్పటికైనా కూడా ఈనాటికి 19 సంవత్సరాలు అయినా కార్యకర్తలు ఎవరు చెక్కు చెదరలేదు. నాయకులు పోయిన మాట వాస్తవం అయినా కూడా ఇక్కడ కాసాని జ్ఞానేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఆయన పనితనము మొన్న ఖమ్మంలో అందరికీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇది చేసిర్రు. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు, ఎట్లొచ్చిర్రు అనే ఆశ్చర్యకరంగా ఎక్కడ కూడా మేము ఇతర పార్టీలల్లో బహిరంగ సభలల్లో వందల నోట్ల కట్టలు పంచుకుంటూ చూసి అటువంటి పరిస్థితులు చూసినాం. కానీ ఖమ్మం బహిరంగ సభలో స్వచ్ఛందంగా ఎవరి ఖర్చు వాళ్ళు, కనీసం వాళ్ళ మంచినీళ్ళు వాళ్ళు పెట్టుకొని వచ్చి స్వచ్ఛందంగా వచ్చి బహిరంగ సభలు సక్సెస్ చేసినటువంటి విధానం మీరు అందరు చూసిరు. కానీ ఇప్పుడు ఒకవేళ తెలంగాణలో ముందస్తు ఎలక్షన్స్ వస్తే పార్టీ అభ్యర్థులు ఖరారు చేసే పరిస్థితి ఉందా? అసలు పార్టీకి ఇప్పుడు అన్ని 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారంటారా? ఇలా 119 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో 2 నుంచి 3 నాయకులు దిగిర్రు. ఇప్పుడు అందరు వరుస కడుతూనే ఉన్నారు. ఇంకా చాలామంది నాయకులు వచ్చేది ఉన్నది. 100% 119 నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది, అభ్యర్థులు నిలబడుతున్నారు. అందులో కూడా మేము 30 నుంచి 40 సీట్లు ఖచ్చితంగా గెలవగలుగుతున్నాం ఈసారి. అంటే ఈసారి మామూలుగా పోయినసారి ఇలా కాకుండా ఈసారి టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేసే ప్రయత్నంలో ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి అంటే ఏమన్నా పొత్తులు అవసరమైతే పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అది ఇప్పుడు అవసరం వచ్చిందంటే మేము తెలంగాణ బీఆర్ఎస్ పార్టీతో అయితే ఎట్టి పరిస్థితులల్లో మేము పొత్తు పెట్టుకునే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కన్న తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినటువంటి కేసీఆర్ తెలుగుదేశం పార్టీ మొత్తానికి పతనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి దుర్మార్గుడు. కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలో మేము కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు జరిగిన తెలంగాణలో జరిగిన 2 ఎలక్షన్స్లో టీడీపీ ఆంధ్ర పార్టీ అని చెప్పి ఆయన ప్రచారం చేయడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రాకు సంబంధించిన పార్టీ కానీ తెలంగాణ పార్టీ కాదని చెప్పి ఆయన ప్రచారం చేశాడు, గెలిచాడు. కానీ ఈసారి ఆయన బీఆర్ఎస్ అని పెట్టి జాతీయ రాజకీయాల్లో పోయాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పోతున్నాడు. కాబట్టి ఈసారి టీడీపీ పార్టీ మీద ఎలాంటి కామెంట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. అసలు టీడీపీ మీద టీఆర్ఎస్కి ఎట్లా, లేకపోతే బీఆర్ఎస్కి ఎలాంటి ఒపీనియన్ ఉందనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితి? అక్కడ కేవలం అక్కడ కూడా ఆంధ్రాలో కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మన జగన్ పార్టీకి బలం చేకూర్చడానికి ఈయన ఖమ్మంలను తీసుకొచ్చి రాజకీయం చేసి ఆయనకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మాకేదో సాయపడతందుకు రాలేదు. అందులో ఒకటి కేసీఆర్ ఈడనే ఏ పని చేయలేదు. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ అన్నాడు, తీసుకోపోయిండు. ఇయ్యాలటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో 48 లక్షల ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి ఉన్నది. అంతేకాకుండా 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. 3 ఎకరాల భూమి కాదు కదా, ముగ్గురు కూడా ఎకరం భూమి ఇవ్వలేదు. అదే తెలుగుదేశం పార్టీలో ప్రతి పేద ఎస్సీ ఎస్టీలకు మీరు చూడండి, ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ 1 ఎకరం నుంచి 3 ఎకరాలు ఇచ్చినటువంటి ఘనత కలిగినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు ఆహారం సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు ఈ కంట్రోల్ షాపులు ఆ బియ్యం 2 రూపాయల కిలో బియ్యం అన్న ఎన్టీ రామారావు పెట్టినప్పుడు భారతదేశంలో ఎక్కడ పెట్టాలో కేవలం 2 రూపాయల కిలో బియ్యము మన ఆంధ్రప్రదేశ్లో పెట్టారు, ఉమ్మడి రాష్ట్రంలో. అటువంటి సమయంలో మన తండ్రులు కానీ మేము కానీ మా వయసులో సుమారు 50-60 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తులు గట్కా గంజి అన్నమేందో మెతుకులేందో తెలియని పరిస్థితులల్లా ఆనాడు వారానికి ఒక్క రోజు అల్లం మెతుకులు దొరికేది కష్టం ఉండే. అటువంటి పరిస్థితులలో ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ఇయాల అన్నం అంటే ఏంది అనేది యావత్ ప్రపంచానికి తీసుకొచ్చి ఆ ఆదర్శంగా ఇయాల దేశమే తీసుకుంది. ఇయాల ఆ దేశం ఆహార పథకం ఫ్రీగా ఇస్తుంది అంటే మరి ఎన్టీ రామారావు వేసినటువంటి పునాదే కదా. తర్వాత రైతులకు కూడా ఏం చేసిండు, క్రాంతి పథకం కింద బావులు ఇచ్చిండు, బోర్లు ఇచ్చిండు, సబ్సిడీలు ఇచ్చిండు, ఎస్సీలకు ఎస్టీలకు 90% సబ్సిడీలు ఇచ్చిండు, డ్రిప్లు ఇచ్చిండు, తుంపరి సేద్యం వ్యవసాయం చేయించిండు, ఆర్గానిక్ వ్యవసాయం చేయించిండు. భవిష్యత్ కాలంలో ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల ఈ కరోనా వైరస్ లాంటివి వచ్చినా కూడా తట్టుకునేటువంటి శక్తి కలగాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు టెండర్లు వేసి ప్రతి రైతుకు కూడా సేంద్రియ ఎరువులు సప్లై చేయించిండు. మరి ఇవాళ దాని విషయం కాదు కదా, అది పట్టించుకునే నాదుడే లేడు. ఇంకొకటి ఏంటంటే మా రైతుల విషయంలో చెప్పాలనుకుంటున్నాను నేను. తెలంగాణ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు రైతులకు ఏ ఒక్కన్నా మేలు చేసినవా? నేను రైతుని, నేను వ్యవసాయ రైతుని అని చెప్తున్నావు. కనీసము సన్నకారు రైతు, చిన్నకారు రైతు, కౌలు రైతులకు నువ్వు ఏం మేలు చేసినావు? ఒక్కసారి నువ్వు చెప్పగలుగుతావా, వివరించగలుగుతావా? మా పొట్టలు కట్టి నువ్వు బిల్డింగులు కట్టుకుంటున్నావు, మా పొట్టలు కట్టి మా భూములు గుంజుకొని నువ్వు ఫామ్ హౌజులు కట్టుకుంటున్నావు. నీ చరిత్ర ఏందో మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియదా? నీ చరిత్ర, నీ ఆస్తి ఎంతో, నీ ఐశ్యత ఎంతో మాకు తెలియదా? ఎందుకోసం నిన్ను డిప్టీ అందులో గూకబెట్టింది? లేకపోతే నిన్ను మంత్రిగా ఇస్తే నువ్వు ఏం చేసినా అనేది చరిత్ర మొత్తం మా చేతిలో ఉంటే అది రూపుమాపు చేయడానికే, మాకు ప్రతిపక్షం లేకుండా చేసుకొని నీ ఇష్టానుసారంగా దోసుకో తినడానికి, నీ ఇష్టానుసారంగా నువ్వు ఏది చెప్తే అది నడిపించుకోవడానికి, పేద ప్రజల మీద గుదిబండలేసి దొరల పరిపాలన తీసుకురావడానికి తప్ప నువ్వు ఏం చేసినట్టు? నువ్వు రైతులకు మేలు చేసిన పరిస్థితి లేదు. రైతు ఓట్లు కొనుక్కుంటే ఇంతవరకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కనీసము ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనుక్కొని ధాన్యం కొనుగోలు చేసి ఇప్పుడు మళ్ళీ నాటు పెడతారు, ఇంతవరకు వడ్ల పైసలు పడలేదు. నువ్వు ఏం మేలు చేసినట్టు? బయట పక్క రాష్ట్రంలోనేమో 2200 2400 కింటా వడ్లు పోతుంటే ఈడ 1960 రూపాయల కింటా కొన్నా కూడా ఆ కొన్న వడ్లను కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ తీసుకోకుండా ఉంటే అన్ని మొలకలు వచ్చిపోయే పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన నాకున్నటువంటి 40 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని అయితే నేను చూడలేదు.